నీతో నిండా చేరి వసిం పోము నా జీవమంతయు నీతో నిండా చేరి వసిం వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్టైన్ పౌలు ఫిలిపిలిక రాసిన పత్రిక నూట ఎనభై పేచీ కొరత నిబంధనలో మూడవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వరకు చదువుకు సహోదరులరా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను కొనను అయితే ఒకటి ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు ఏస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకు పరిగెత్తుచున్నాను చదువు కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందమ్మా అప్పుడు దేని గుర్చైనను మీకు నేను తాత్పర్యము కలిగినడల్లా మరి అది దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి చాలు క్రమముగా నడుచుకుందము చిన్న ప్రార్థన చేసుకుందాం మా ముమికిలిగా ప్రేమించిన మా తండ్రి మా రక్షక వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రాముఖ్యమైన సమయములో బైబిల్ పండుగను నాయన మేము ఆనందిస్తూ నీ పాదముల దగ్గర కృతజ్ఞత చెల్లిస్తూ నీ వాక్కును బట్టి జ్ఞాన వెలిగింపును కలిగి నిన్ను అంతరంగంలో చేర్చుకొని మా హృదయములో శరీరదారిగా మేము కనులార చూస్తూ మీ మాటలు మీ యొక్క జ్ఞానానుసారమైన ప్రవర్తన మేము కలిగి జీవించగలిగే భాగ్యం అందించమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రత్యేక పండుగ దినమున మీరు మాతో ఉండి నడిపించి బలపరచుమని వాక్యమైన నాములు మిక్కిల బ్రతినాడి వేడుకొనుచున్నాము తండ్రి కూర్చున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక్కసారి ఆయన పాదసాదికి వచ్చి మీ అందరికీ ఈ ప్రత్యేక బైబిల్ పండుగ మతోధరణ పండుగ సంఘ సంస్కరణ పండుగ దిద్దుబాటు పండుగ యొక్క శుభములు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అందరికీ మరణాత మరి గడిచిన వారము నేను నూట పంతొమ్మిదో కీర్తన వాక్యంతో నింపబడిన కీర్తనను చదవమన్నాను అందరూ చదివారని అమ్మలా వెరీ గుడ్ మంచిది నూట పంతొమ్మిది నూట ఐదు ఉద్యములు ఒక మాట ఏముందో చెప్పగలుగుతారా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెరీ గుడ్ మంచిది వాక్య భాగం అది ఈరోజు నేను తీసుకున్న వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం ఫిలిపులకు రాసిన పత్రిక ఈ పత్రిక అందరిది అనే సంగతి మనం గుర్తించాలి ఇక్కడ పౌల్ యొక్క దృష్టి ప్రత్యేకంగా కనపడడం తాను ఎన్ ఎందరి కొరకు ప్రార్థిస్తున్నాడో ఎవరి కొరకు చేస్తున్నాడో ఈ సంగతులన్నీ అందరికీ సంభవిస్తున్నాయి సంభవించేవి అని జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన గ్రంథము ఫిలిపిలకు రాసిన పత్రిక అందుకే ఈ గ్రంథం యొక్క స్వరము మనం చెప్పాల్సి వస్తే అందరికీ అనే మాట వాడచ్చు ఈ పత్రిక అందరికీ సంబంధించింది నేటి కాలములో మనకు కూడా ఈ యొక్క పత్రికలు ఎలాగుంటుందంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను అందరి కొరకు వందనములు చెప్పుచున్న పౌలు కనపడుతున్నాడు అందరి కొరకు ప్రార్థిస్తున్న పౌలు అందరి కొరకు సువార్త ప్రకటిస్తున్న పౌలు అందరి కొరకు ఆదరణ క్రీస్తును బట్టి పౌరు మాట్లాడుతున్నాడు అందరికీ మాదిరిగా ఉండాలి అని క్రీస్తుని చూపిస్తున్నాడు అందరు మాదిరిగా ఉండాలని తను తాను క్రీస్తును పోలి నడుస్తున్నాడు అందరినీ హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త పడమంటున్నాడు అలాగే అందరికీ ఆనందము కలగద్దని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఐగారు ఈ పత్రికకి ఆనంద పత్రిక అని పేరు పెట్టారు ఈ శ్రేష్ఠమైన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన సంగతుల గురించి మాట్లాడుతున్న ఒక చిన్న వాక్యం గురించి మీతో పంచుకోవాలి అని నేను ఆశిస్తున్నాను ఈ పత్రికలు కొన్ని హెచ్చరికలు కనపడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు కనపడుతున్నాయి కొన్ని ప్రార్థనలు కనపడుతున్నాయి కొన్ని ఆదరణకరమైన క్రీస్తు వాకులు కనపడుతున్నాయి అన్ని ఇమిడి ఉన్న ఒక పత్రికగా మనం చూడొచ్చు ట్ ఈరోజు ఒక మాట చెప్పి ఈ పత్రికల నుంచి నేను ముందుకొస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా మనం చదువుకుని మూడో వచ్చే ప్రారంభ భాగం చూస్తే ప్రభు ద్వారా ఒక మాట హెచ్చరిస్తున్నాడు మెట్టుకు నాకు మీరందరూ కూడా సహోదరులు ఏం చేయాలంట ఆనందించండి అంటూనే ఏం చేయాలంట కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి ఏంటి ఈ మాట ఎందుకు పౌరు ఎవరిని కుక్కలతో పోలుస్తున్నాడు ఒక మాట చెప్పి నా వాక్యంలోకి వస్తాను మనం కూడా చాలాసార్లు జాగ్రత్తగా ఉండాల్సిన ఒక అంశం ఇది బైబిల్లో అనేక సందర్భాలు అనేక విషయాలలో మళ్ళను సరిచేస్తూ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తూ సువార్త ప్రకటిస్తూ మళ్ళను ఆనందింపజేస్తే ఆనంద పత్రిక అని అందుకే జ్ఞాపకం చేశాను కాబట్టి చాలా విలువైన పత్రిక ఇది సాధారణ యూదులకి అన్యులు ఎలాగ కనపడతారంటే ఈరోజు కూడా యూదులు అన్యులను కుక్కలతో సమానంగా చూస్తారు అంటే అన్యులంటే యూదులు కాని వారందరినీ మనతో సహా మీకు బాగా గుర్తున్న ఒక చక్కటి అనుభవం నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుండి ఒకరోజు తూరు సిధోను ప్రాంతాల్లో అడుగుపెట్టినప్పుడు ఒక స్త్రీ కథ బ్రతిమ నాడుతుంది తన కూతురు కొరకు అది సమరయుల దేశం అది కేకలు ఎక్కువ చేస్తుంది ప్రభు మాట విననంత వరకు అయినా ప్రభు మౌనంగా వెళ్ళిపోతున్నాడు సాధారణంగా పిలవకపోయినా వెళ్ళి జక్కయ్యరా వస్తానని చెప్పిన ఆయన ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తే నజరేయుడా అని పిలిస్తే చాలు పరిగెట్టుకొని వెళ్ళి నువ్వు శుద్ధుని కా లేకపోతే నువ్వు బాగుపడు అని తన విశ్వాసాన్ని బాగు చేయడానికి వేగరుగా ఉన్న ఏసయ్య ఇక్కడ మాత్రం ఆమె కేకలు పెట్టి వెనక పడుతున్న మౌనగా వెళ్ళిపోవడం శిష్యుడి యొక్క ఉద్దేశం అన్యుల పట్ల నిజమేమో అనిపిస్తుంది ఎస్ అయ్యా మౌనం వెళ్తుంటే శిష్యులు అంటున్నారు ఏమ్మా ఆయన యూదుడు మేము యూదులము దేవుని దేవుని యూదుల కొరకే అన్యుల కొరకు కాదు నువ్వు వెళ్ళు అని ఆమె తరుముతుంటే ఆమె కేకనింక ఎక్కువ చేస్తుంది ప్రభు ఆగి ఒక మాట అన్నాడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచింది అంటే అవిశ్వాసాన్ని బలపరిచింది అమ్మ కుక్క పిల్లలకి నా పిల్లలకి పెట్టవలసినవి పెడతానా అంటే నువ్వు కుక్కవి నీ పిల్లలకి దీవెన నా పిల్లలకి ఇవ్వాల్సినవి ఎలాగిస్తాను అన్నట్లుగా మాట్లాడాడు చెప్పానా మీరందరు అన్యులు ఎలాంటి వాళ్ళు కుక్కలతో సమానం అనే భావన కనపడుతుంది కానీ ఆ ముగింపు మనకు తెలుసు ప్రభు ఎంత మెచ్చుకున్నాడో ఆమె యొక్క విశ్వాసాన్ని ఎలా బలపరిచాడో ఆమె కోరుకునే విధానాన్ని శిష్యులకు బుద్ధి ఎలా చెప్పాడో మనకు తెలుసు ఇలాంటి వారు కావాలి నాకు ఏసుక్రీస్తు వచ్చింది కేవలం యూదుల కొరకు కాదు ఆయన యూదులలో పుట్టినంత మాత్రాన యూదులుగా జీవించినంత మాత్రాన యూదుల కొరకు కాదు ఆయన అందరి కొరకు అనే మాట ప్రభు మరొకసారి ఈ వచ్చినములో ఈ భాగములో వెడలపరుస్తున్నారు కదా ఆయన పుట్టినప్పుడే ఈ మాట ఉంది కదా ఇదిగో అందరి కొరక కొందరు కొరక ప్రజలందరి కొరకు కదా ఆ రక్షకుడు పుట్టాడు కాబట్టి ఇక్కడ నా మాట జాగ్రత్త ఆలకిస్తే సాధారణ యూదులు అన్యులను కుక్కలతో పోలుస్తారు కానీ ఇక్కడ అన్యులను క్షమించండి యూదులను పౌలు కుక్కలతో పోలుస్తున్నాడు రివర్స్ అయిపోయింది యూదులను ఆ కుక్కల విషయంలో జాగ్రత్త ఎందుకు ఈ మాట పౌలు మాట్లాడుతున్నాడు సాధారణ కుక్కలు ఏం చేస్తాయి అంటే ఉంటాయి ఇక్కడ ఏం రాయబడింది అంటే విశ్వాసులను చూసి వినండి జాగ్రత్తగా మాట విశ్వాసులను చూసి వారి క్రియలను చూసి అన్యులు లేకపోతే గమనించండి అవిశ్వాసులు మరుగుచున్న విధానము విశ్వాసులను చూసి అవిశ్వాసులు మొరుగుచున్న విధానం కనపడుతుంది ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఈరోజు బైబిల్ పండుగ మాట లూదర్ కానీ బైబిలే అంతరంగంలో చేర్చుకున్న మన దైవచెల్లు దేవదాసాయి గారు కానీ ఆ కాలములో పడిన నిందలలో ఒక నిందలు ఇలాంటి అనుభవమే నా మాట జాగ్రత్త మీరు గమనిస్తే ఇదిగో క్రైస్తవ సంఘాన్ని చెరుపుటకు ఒక పంది వచ్చింది అని మాటిన్లు దాన్ని గురించి ప్రకటించేవారంట ఆ కాలంలో మన తోటను పాడు చేస్తుంది ఈ పంది దాన్ని కొట్టి తరమండ్రా అని ప్రకటించేవారంటే మాటిన్లుదరు గారు వాక్యాన్ని ఉన్న బోధిస్తుంటే చూడండి విశ్వాసులు విశ్వాస క్రియలు జరిగిస్తుంటే వాక్యాంశాన్ని చేస్తుంటే అవిశ్వాసులు లేదా తప్పుడు బోధన చేసేవారు ఆ కాలంలో విశ్వాసుల పైన ఉండడం కనపడుతుంది గనుక ప్రియమైన దేవుని పిల్లలారా నా మాట మీరు జాగ్రత్త ఆలకిస్తే దైవచెల్లు దేవదసాయి గారి విషయంలో కూడా అలాగే కనపడుతుంది ఇలాంటి అనుభవం దైవచెల్లు అయ్యగారి విషయంలో కూడా అయ్యగారి సంస్కారం తీసుకోవడానికి లోదర్ విషయం వెళ్ళినప్పుడు అది ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరములో ఐగారికి పాస్టర్ గారు సంస్కారం ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఆయన ఆల్రెడీ లూతర్ మిషన్ రిజైన్ చేశాడు కదా రిజైన్ చేశాడు ఆయనకు సంస్కారం ఎందుకు ఇస్తాం అని దాటివేశాడు అప్పుడు ఐగారు కూడా అడిగారంట మీరెందుకు వెళ్ళారంటే రిజైన్ చేశారు కదా అన్నా నేను రిజైన్ లెటర్ ఇచ్చాను కానీ ఆదైన ధృవీకరణ పత్రం నాకు రాలా మేము అంగీకరించామని పత్రం రాలే ఎక్నాలజ్మెంట్ రాలా ఇప్పుడు నా మాట జాగ్రత్త వాళ్ళకి సందుకు వెళ్ళానని ఆ రోజు అయ్యగారు గారు అదే దేవను మోకరించి ప్రవ్వా నీ శిరక్తం నాకు కావాలి అని ప్రార్థించినప్పుడు ప్రవ్వే స్వయంగా వచ్చి ఆయన శిరక్తాన్ని ఇచ్చిన దినము ఇక్కడ ఒక మాట చెప్తాను ఎందుకు మాట చెప్తున్నాను దీని అనంతరము వాళ్ళు ప్రకటించిన ప్రచారం ఏంటి తెలుసా అయ్యగారికి ఒక అలవాటు ఏంటంటే కొండ మీదకు ప్రతి రాత్రి వెళ్ళి రాత్రంతా ప్రార్థించే అనుభవం ఈయన గురించి ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఒకవేళ ఈయన సరిపోతే మన భూములలో ఎక్కడ సమాధి చేయడానికి లేదు అంటూనే ఈయన శవాన్ని ముక్కలు ముక్కలు కోసి కుక్కలకు గెద్దలకు కాకులకు వెయ్యాలి అప్పుడు పాపము కూడా మనకి రాదు అని ప్రకటించేవారంట ఐగారు విషయములో ఇలాంటి సందర్భాలు బైబిల్లో భక్తుల విషయంలో అనేక సందర్భాలు కనపడుతున్నాయి ఇప్పుడు పౌలు అదే హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి కొన్ని కుక్కలు మురుగుతున్నాయి విశ్వాసుల మీద అవిశ్వాసలై ఉండి మొరుగుచున్న వాటి విషయములు మీరు జాగ్రత్తగా ఉండకపోతే అవి మొరగడమే కాదు కరుస్తాయి జాగ్రత్త అని అయ్యారు విషయంలో కుక్కలు అంటే ఎవరి గురించి మాట్లాడేవారు ఆ మాడు కూడా జ్ఞాపకం చేస్తా ఐగారు చెప్పిన ఒక చక్కటి పద్యం ఏంటంటే గమనించిన కుక్కలు చెప్పులు వెతుకుతాయంట ఏం చేస్తాయి మా కుక్క ఇప్పుడు వంద చెప్పులు తినేసి ఉంటుంది ముక్కలు ముక్కలు చేసి కుక్కలు ఏమి వెతుకుతాయంట చెప్పులు వెతుకుతాయి చక్కటి పచ్చి చూడండి కుక్కలు చెప్పులు వెతుకుతాయి నక్కలు శవాలను వెతుకుతాయి నక్కలేమో శవాలను వెతుకుతాయి పొక్కులను ఈగలు వెతుకుతూ వస్తాయి ఎక్కడన్నా పొక్కులు కానీ చీమ్ పడితే ఏం పడతాయి ఈగలు వస్తాయి కానీ తక్కువ జాతి నరులు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏ నరులు తక్కువ జాతి నరులు తక్కువ జాతి నరులు తప్పులు వెతుకుతూ ఉంటారు అంటే తప్పులు వెతుకేవారు అయ్యగారు ఏమన్నారంటే క్రైస్తవ సంఘములో తక్కువ జాతి నరులు తప్పులు వెతికేవాడిని ఎంత నీచంగా అయ్యారు ఉద్దేశిస్తానో చూడండి కాబట్టి వీళ్ళని కుక్కలతో పోల్చాడు జాగ్రత్త కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు జాగ్రత్తగా వాక్యం వినాలి అనే ప్రేమతో మీకు మనవ్ చేస్తున్నాను అందుకే బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన బోధ ఏంటి అని అడిగితే శత్రువుల కొరకు మనం ప్రార్థించాలి శత్రువులు సైతం మనం ఏం చేయాలి ప్రేమించాలి కానీ అని అయ్యగనుకో మాట రాశారు శత్రువులతో స్నేహము అది అపవిత్రులతో స్నేహము చేయకూడదు దుష్టులతో స్నేహము అపహాసులతో స్నేహము వాళ్ళతో మనకు స్నేహం లేదు చెడు అవిశ్వాసులతో స్నేహం లేదు అవిశ్వాసల కొరకు ప్రార్థించండి వారిని ప్రేమించి వాక్య సహాయం అందించండి కానీ వారితో ఉండకూడదు స్నేహం ఉండకూడదు ఒక కాడి దున్నుచున్న ఒక ఎద్దును దిత దిష్కాండ మాట్లాడే మాట ఒక గార్దెని కట్టి దున్నితే అది లోకానికి ఎలాగుంటుంది చెప్పండి ఎద్దు ప్రక్కన గాడిదొక ప్రక్కన ఉంటే అది హేరణగా ఉంటుంది అన్నారై గారు ఒక విశ్వాసి అవిశ్వాసి ఇలాంటి వాళ్ళు అన్నారు విశ్వాసి గమనించి ఒకవేళ ఎద్దు లాంటిది దేవునికి సమర్పణ చేయడానికి యోగ్యమైనది అయితే సాధు జంతువు అయితే గాడిదే దేవుని బలర్పించడానికి పనికిరాని జంతువు ఎందుకు ఈ మాట అన్నారంటే విశ్వాసి అవిశ్వాసని పోల్చడానికి అది లోకానికి హెలన్గా కనపడతాడు జాగ్రత్త అంటే విశ్వాస కూడా అపహాస పాలైపోతాడు జాగ్రత్త అంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి వాక్యాంశ ప్రవర్తన కలగాలి కదా కొంచెం ముందు జరుగుతుంది అందరూ నన్ను బాతులూ ముందు జరగను మధ్య ఏనాడు కృపతోను ఇలా చు మొమా పాసులను మా పివేయవా ఇలామీ చు మొమా పాసులను మా దేవా వాక్యం మరొకసారి చదువుకుందా పిలుపులకి రాసిన పత్రిక మూడు నేను పదహారు వచ్చిన మాత్రమే చదువుతాను చివరి భాగం చివరి వచ్చును అంటే ఈ భాగములో పదహారు అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని శుక్రీస్తు యొక్క వాక్యాంశ ప్రవతశపాటు దేవుడు అనుగ్రహించును గాక దైవావేశము చేత రాసిన చిన్న వచనం ఇది చిన్న వాక్య భాగం ఇది కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని చూస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు అర్థం అవ్వాలి ఏంటి ఆ ప్రాముఖ్యమైన సంగతి అంటే అయినను అంటే ముందేదో జరిగింది అవన్నీ చెబుతూ అయినాను ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవుడు మీకు అందించిన విధానాన్ని బట్టి మీకు లభించిన విధానాన్ని బట్టి మీకు అందుకున్న స్వార్థను బట్టి మీ యొద్ద ఉన్న వాక్యానుసరమైన స్థితిని బట్టి మీరు కలిగిన దానిని నా దాన్ని బట్టి క్రమముగా నడుచుకోనండి దేవుడు మీకు ఎంతవరకు బయలుపరిచాడో అంతవరకు మీరు క్రమముగా నడుచుకోనండి నా మాట జాగ్రత్తగా మీరు ఆలకించాలి దేవుని యొక్క దివ్య లక్షణములలో ఒక లక్షణము దేవుడు జ్ఞానమై ఉన్నాడు మనం ఒకటి ఏమై ఉండాలి సృష్టిలో ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది మనుషులలో జీవరాశలలో ఆయన జ్ఞానమును పొందుపరిచి ఇచ్చాడు కానీ దుఃఖం ఏంటి అంటే ఎప్పుడైతే మనిషి సాతాను మాట వినడానికి తన చెవి చెవియొగ్గాడో తన జ్ఞానాన్ని కలంకం చేసుకున్నాడు మాట అర్థమైందా జ్ఞానము కలంకమైనప్పుడు కొన్నిసార్లు శ్రేష్టమైన పదాలు కూడా అప్రా మనకి అపార్థం చేసుకునే భావన కనపడుతుంది కారణం మన జ్ఞానము కలంకంగా కనపడుతుంది మన శరీరములో సరైన రీతిగా ఈ జ్ఞానము పనిచేయట్లేదు వాస్తవం దేవుడు ఎందుకు జ్ఞానం ఇచ్చాడంటే సరిగ్గా పనిచేయడానికి సరిగ్గా రీతిలో ఉండడానికి ప్రవర్తించడానికి దేవుడిస్తే మన జ్ఞానమే కొన్నిసార్లు కలం బట్టి మన మాటల్లో మన ప్రవర్తనలో అనేక విషయాల్లో కొన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకమైన స్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నా మాట అందుకే జాగ్రత్తగా ఆలకించమంటున్నాను కాబట్టి ఈ జ్ఞానమును మన దేవుడు ఇచ్చింది వాడుకోగలిగితే అప్పుడు మనము జాగ్రత్తగా ఆయన మార్గంలో నడవగలమని జ్ఞాపకం చేస్తున్నాను అప్పుడు సత్య విషయములు సరిగ్గా మనం అర్థం చేసుకొని దేవుని విషయములలో మరింత వెలుగు మన జీవితాలకు అద్దె వేసుకోగలమని మీ జ్ఞాపకం చేస్తున్నాను అయ్యగారు జ్ఞానం గురించి మాట్లాడుతూ అపాయకరమైన జ్ఞానము అన్నారు ఏమాట మన జ్ఞాన కలంకమై ఎలా మారింది అంటే అపాయకరమైన జ్ఞానంగా మారింది ఇక్కడ మనం దేవుని కృతజ్ఞత చెప్పాల్సింది ఏంటంటే ఈ అపార క్షమించండి ఈ అపరాధములు చేయడానికి మన జ్ఞానము యొక్క ప్రోత్సాహం ఉంది ఈ యొక్క భయంకరమైన పరిస్థితి కలిగిన అపాయకరమైన జ్ఞానం ఉంది ఈ జ్ఞానమును మరల నూతన పరచుకోవడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు బైబిల్ గ్రంథం నీ జ్ఞానం చెప్పింది సరైంది కాదురా ఇదిగో వాక్యానుసారంగా నీ జ్ఞానాన్ని దిద్దుకొని సరిచూసుకోండి ఎంత దీవెనకరమైన అనుభవం అప్పటి వరకు లూదర్ గారు బైబిల్ సిద్ధాంతాలు బయటికి తేనంత వరకు వారు చేస్తున్న చెడు ప్రచారమే నిజము అని వారు జ్ఞానం అంగీకరించింది పాపం పోవాలి అంటే ఇదిగో పాప పరిహార పత్రాలు కొనుక్కోవాలి ఈరోజు కూడా కదా చాలా మతస్థులు కూడా చెప్పే ప్రచారం ఏంటంటే నీ పాపము పరిహరించబడాలి అంటే నీ పాపములో కొంత సొమ్మును ఎవరికివ్వాలి అప్పుడేమైద్ది మీ పాపము పుణ్యంగా మార్చబడుతుందా పాప పరిహారం జరుగుద్దా జరుగుద్ది అని నమ్మాం ఏంటి అంటే అప్పటి వరకు మన వాక్యం తెలీదు డబ్బు లేని వాళ్ళు ఏం చేయాలి మోకాళ్ళ మీద దేవడానికి నడవాలి ఎన్ని పాతకాలు ఉన్న అలవాట్లు ఇప్పుడు వచ్చినవి కాదండి అప్పుడు పాపం పోద్ది అలాగ పాపం పోద్దా ఎడ్ల రక్తంతో పోదన్నాడు పౌలు గొర్రెల రక్తంతో కోడెల రక్తంతో పోదన్నాడు అసలు పాపం పోగొట్టడం వాటి విషయంలో బలి అర్పణ విషయంలో అసాధ్యమని రాశాడు కేవలం మన కొరకు సుక్రీస్తు రక్తములో ఆ యొక్క వధించబడిన మన పాప నిమిత్తమే లోక పాప మోసిన ఆ దేవుని గొరిపి రక్తములో తప్ప పాప పరిహారం ఏ విధానంగా జరగదు ఇప్పుడు వాక్యం తెలిసి మన జ్ఞానాన్ని సరి చేసుకోగలుగుతున్నాము లేకపోతే ఎంత అపాయకరమైన జ్ఞానం చూడండి ఒక మాట చెప్తా నేను క్రిస్మస్ కాలంలో త్వరగా మనం వస్తున్నాం కనుక దాదాపు రెండు సంవత్సరాలు జ్ఞానులు ప్రయాణం చేశారు యస్సు ప్రభు దగ్గరికి ఆకాశం నక్షత్రం చూశారు వారు జ్ఞానం చెప్పిన మాట వారు చదువుకున్న గ్రంథాలు చెప్పిన మాట ఇదిగో ఆకాశంలో ఈ తేజో నక్షత్రం పుట్టినప్పుడు రక్షకుడు పుట్టాడని గుర్తించండి దాన్ని వెంబడించండి మీరు ప్రభున స్థానం వెళ్తారని జ్వరాస్తే వారు గురువులు చెప్పిన మాటలను గ్రంథం చెప్పిన మాటలను మీకా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని బెత్తహేముకు ఆయా నుంచి వచ్చేసారు జ్ఞానులు తీర యర్షీర్యములు అడుగుపెట్టిన తర్వాత మనకు ఏమైందో చరిత్ర అక్కడ వరకు వచ్చి ఇంకొక పది అడుగులు వేస్తే ప్రభును దర్శించే సమయం వచ్చినప్పుడు హేరోదింటికి తప్పుడు మార్గములో వెళ్ళారు ఇప్పటివరకు నడిపించిన ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి వారి జ్ఞానం మీద ఆనుకొని హేరోది యొద్దకు వెళ్ళదా ఎలాంటి పరిస్థితి జరిగిందో మనకు తెలుసు వారు వెళ్ళడం బట్టి కొన్ని వేల వేల పసి కందులు మరణించాల్సి వచ్చింది ఆ దుర్మార్గుడి దగ్గరికి వార్త వెళ్ళడం బట్టి వాళ్ళ ప్రయాణానికి కారణం ఏంటి అంటే అయ్యగారు చెప్పారు మాట ఏంటంటే వాళ్ళ జ్ఞానము అరిగిపోయింది అన్నారు ఏమన్నారు జ్ఞానం అరిగిపోవడం బట్టి పరిస్థితి అలా కనపడింది కానీ ఈ విషయంలో అయ్యగారు ఏమన్నారు తెలుసా నేటి కాల క్రైస్తవ సంఘము వాక్యం దగ్గర రాకపోవడం బట్టి ఇప్పుడు అందరూ మనం ఎలా ఆలోచిస్తారంటే సొంత లాజిక్ మన జ్ఞానాన్ని పని పెడుతున్నాం అసలు వా మన జ్ఞానం కలంకమైపోయిందన్న స గుర్తించి మన జ్ఞానమును ప్రక్కన పెట్టి ఒక్కసారి కొద్ది నిమిషాలు వాక్యం దగ్గర వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచిస్తూ వాక్య జ్ఞానాన్ని అందుకోసిన మనము మన జ్ఞానం మీద ఆధారపడి లోక జ్ఞానం మీద ఆధారపడి దేవుని ఈ విధానంలో చూసే దౌర్భాగ్య పరిస్థితులకు వచ్చేసాము మన జ్ఞానాన్ని గురించి అన్న మాట తెలుసా నీరసమైపోయిన జ్ఞానము మన ఏంటంటే మన జ్ఞానానికి బలం లేదు ఈరోజు అది ఒక వారం రోజులు మీరు భోజనం చేయకపోతే ఎలాగుంటారు ఎంత నీరసంగా ఉంటారు అవునా ఒక వారం రోజులు కేవలం నీళ్ళు తరాగు లేకపోతే చిన్న చిన్న పదార్థం తిని ఉంటే ఎంత నీరసం అయిపోతారు నడవడానికి ఎంత ఇబ్బంది అయిపోద్ది మరి వాక్యాన్ని తినకపోతే మన జ్ఞానము కూడా నీరసమైపోవడం మొదలుపెట్టింది ఈ నీరసమైపోయిన జ్ఞానముతో మీరు ప్రభును చూసినప్పుడు వాక్యం చూసినప్పుడు వాక్య అనుభవాలు వింటున్నప్పుడు మన కలంకముతో ఉన్న నీరసమైన అరిగిపోయిన ఈ జ్ఞానము మనలను దేవుని అర్థం చేసుకుంటే నడిపింపులోకి నడిపించట్లేదు ఇది మనకి అపాయకరమైన అజ్ఞానం అయిపోయింది అపాయకరమైన జ్ఞానం అయిపోయింది ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఈరోజు మీ జ్ఞానానికి శక్తి రావాలంటే మీ జ్ఞానం ప్రభుని చూసే విధానం మారాలంటే మీ జ్ఞానం చేత వాక్యం అర్థం చేసుకోవాలంటే చూడండి బైబిల్ ఎన్ని ఉదాహరణలు ఇలాగ దావీదు కానివ్వండి అనేక మంది భక్తులు కానీ పౌరులు లాంటి వారు కానీ వారు కానీ దేవా నీ వాక్య జ్ఞానం కావాలని ప్రార్థిస్తున్నారు కాబట్టి మన జ్ఞానము వెలిగించబడాలి అంటే శక్తి కలిగి ఉండాలంటే బలము సంపాదించుకోవాలంటే జ్ఞానం వెలిగించబడాలంటే మన తెలివి తక్కువతనం పోవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి అప్పుడు మీ జ్ఞానము నూతన పరచబడుతుంది అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను మనవి చేస్తున్నాను కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా పౌలు అదే అంటున్నాడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు పదహారు వచ్చినములు అంటే ఆయనను ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందు కాలములో ఎంతవరకు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు వరకు మీరు అందుకున్న వాటిని విషయంలో జాగ్రత్తగా క్రమముగా మీరేం చేయాలి నడుచుకొనాలి ఇప్పటి వరకు మీరు అందిన సమాచారము సువార్తను బట్టి జాగ్రత్త పడండి నేను ఒకరోజు తీర్పును గురించి మాట్లాడుతూ ఈ మాట జ్ఞాపకం చేశాను అందరికీ తీర్పు ఒకేలాగా కనపడదు కానీ దేవుడు అందరికీ న్యాయస్థుడు అంటే తన యొక్క తీర్పు యొక్క విధానం సమానము మీకు అర్థం కాదని నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని మీరు నేర్చుకోవాలి ఊరికని వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ ఈ అంశములో దాచబడిన ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మీరు సంపాదించుకోవాలి అయ్యగారు చెప్పిన మాటని జోడించి నేను మాట్లాడతాను ఒక మాటకి నేను జ్ఞాపకం చేయాలి ఆశిస్తున్నాను చూడు గడిచిన వారంలో కూడా నేను చెప్పిన మాట ఏంటంటే మన దగ్గరికి పూర్తి బైబుల్ వచ్చింది కానీ మనం ఎవరికంటే ధనియులు అని చెప్పుకుంటూ వచ్చాను అంటే మోషేకి కొంత భాగమే కదా ఒక ధర్మశాస్త్ర గ్రంథాలే మోసకు దేవుడు అందించాడు ఒకరిద్దరు అనే మాట అంటే యోపు కూడా గ్రంథము మోస రాశాడని తర్వాత యోహోశువ కొంత భాగం అందించాడు దేవుడు ప్రవక్తలకు కొంత భాగం అందించాడు దేవుడు అలాగే సువార్థకులు కొంత భాగం అందించాడు దేవుడు అపోస్తులకు కొంత భాగం అందించాడు దేవుడు ఆ కాలం ఆది సంఘ విశ్వాసులకు కొంత భాగం అందించాడు దేవుడు అలాగే ప్రకటన గ్రంథం రాసిన యుహానికి ఆ చివరి ప్రకటన ప్రవచన గ్రంథం ఆ భాగం అందించాడు దేవుడు ఆయా కాలాలలో మీరు గమనిస్తే వారికి ఎవరి దగ్గర పూర్తి బైబిల్ లేదు ఇంకా నేను చెప్పాల్సి వస్తే మోసేకి ముందున్న పితామహులు అర్థమైందనమాట మోషేకి ముందున్న పితామహులు అనగా అబ్రహాము దగ్గర నుంచి వరకు చూస్తే వీళ్ళందరు పితామహులకు అసలు గ్రంథమే లేదు రాతలో లేదు వారి హృదయమే దేవుడు అందించే గ్రంథము వారి మనస్సాక్షే వారు నడిపించే మార్గము ఎంతో దీవనకరమైన సందర్భం అంటే ఒక అబ్రహాముకి అందని బైబిలు రాత్ర లేని ఇస్సాకును మనం చూడొచ్చు అయినా దేవుష్యములు ఎలాగ వారు జీవించారో మనకు తెలుసు వారికి నేర్పించే విధానం ఏంటి అంటే వారి మనస్సాక్షి వారి హృదయమే అది చదువుకుంటూ వెళ్ళారండి ఈరోజు మన హృదయాలు ఏం మాట్లాడుతున్నాయి మన మనస్సాక్షి ఎలాగ మాట్లాడుతుంది మనస్సాక్షి గద్దించిన కూడా మానేసిన పరిస్థితులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన హృదయాలు ఎక్కువైపోయిన పరిస్థితి నా మాట జాగ్రత్త అందుకే ఆలకించమంటున్నాను వాళ్ళకి దక్కలేదు ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగిన సంపూర్ణ వాక్య భాగము పాతని బంధన వారికి పాతని బంధన కాలం వారికి పాతని బంధన గ్రంథం దొరికింది క్రొత్తని బంధన కాలం వారికి క్రొత్తని బంధన అంతవరకు సంపాదించుకున్నారు నేటి కాల ఆది సంఘ కాలం కూడా జరిగిపోయింది ఇప్పుడు మనకు వచ్చే కాలం వచ్చేసరికి నవీన కాలానికి వచ్చేసాము నూతన కాలానికి మనకి దేవుడు అనేక విధాలుగా వాక్య గ్రంథాన్ని చేతికి అందించాడు అనేక మార్గములు మనకు కనపడుతున్నాయి ఆడియోస్ వచ్చేస్తున్నాయి వీడియోస్ వచ్చేస్తున్నాయి బోధించే బోధకులు స్వార్థికులు ఎక్కువైపోయేది కాలంలో అందుబాటులో వాక్యము ప్రతి గుమ్ము దగ్గర కనపడుతుంది చిన్న పల్లెటూరులో కూడా ఒక పది దేవాలయాలు కనపడుతున్నాయి ఈ శ్రేష్టమైన వాక్యమును అందించబడుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అడిగితే దేవుని వాక్యాన్ని మీరు చూస్తూ మీ జ్ఞానాన్ని సరి చేసుకుంటూ వాక్యాన్సర ప్రవర్తన కలగాలి అందుకేందాక నూట పంతొమ్మిది ఒకే చదివారా అని చెప్పి నూట ఐదవ వచ్చినాన్ని నేను జ్ఞాపకం చేశాను ఎందుకంటే మన మార్గమునకు దేవుని వాక్యము వెలుగు దీపమై ఉండాలి అలాగ వెలిగించబడాలి నీ మార్గాన్ని నువ్వు నడిచే విధానాన్ని నీ మీద ఆనుకోకుండా దేవుని వాక్య మీద ఆనుకొని నీ ప్రవర్తన నీ స్థితి ఉండాలి అనే సంగతి మనం గుర్తించాలి అని ప్రేమతో మీకు మనవు చేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు జాగ్రత్తగా అలాంటి ప్రవర్తన కలిగి వాక్యం వినాలి అని ప్రేమతో మీకు మనవు చేస్తున్నాను మీరు తీయగలిగితే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడవ అక్షయము ఇరవై నుండి చదువుకున్నాం ప్రకటన గ్రంథం ఇదిగో తలుపు యొద్ నిలబడి తట్టుచున్నాను ఎవడైనానూ నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని వద్దకు నేను వస్తాను అతనితో నేను నాతో కూడా అతడు ఏం చేస్తాము భోజనం చేస్తాము నామాట జాగ్రత్త ఆలకించాలి తర్వాత కూడా చెప్తాను నన్ను నా మాట జాగ్రత్త ఆలకించాలి ఈ లౌధిక సంఘానికి దేవుడు అనేక విషయాలు నేర్పిస్తున్నారు కాలం మనము కూడా ఏ సంఘ కాలములో ఉన్నామంటే సంఘ స్థితిలో కాదు సంఘ కాలంలో ఉన్నాము అంటే లౌధిక సంఘ కాలంలో ఉన్నాము ఈ కాలములో మనుషు యొక్క ప్రవర్తన విచిత్రంగా కనపడుతుంది అందుకే నేను మాటి మాటికి ప్రతివారం మీకు చెప్పే మాటలు ఒక మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవండి అక్కడ ఆగల చదివింది గ్రహించండి గ్రహించిన దాని ప్రకారంగా మీరు నడవండి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మనకి రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను ఇక్కడ మనకు తెలిసిన దానిని బట్టి గమనించండి మన యొక్క జీవిత మార్గ ప్రయాణములు కనపడాలి కాబట్టి తీర్పులు ఎలాగుంటారు రేపు అని అడిగితే ఒకటి తెలుసుకుని బట్టి రెండోది నడుచుకునడం బట్టి తెలుసుకోవాలి నడుచుకోవాలి పౌలు అదే మాట్లాడుతున్నాడు కదా మీకు తెలిసిన దానిని బట్టి మీరు క్రమముగా నడుచుకోనవలను తీర్పు కూడా మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఎంతవరకు నడుచుకున్నారో దానిని బట్టే ఏముంటుంది తీర్పు మీరు ఉదాహరణకి బైబిల్ భాషలో మూడో క్లాస్ వరకు బైబిల్ చదువుకున్నారనుకుందాం ఏ క్లాస్ వరకు అంటే కొంచెం వాక్యగానం తక్కువ ఉంది మూడో క్లాస్ తగ్గ పరీక్ష ఎలాగైతే పెడతారు ఐదో క్లాస్ చదువుకున్న వాడికి ఐదో క్లాస్ తగ్గట్లు పరీక్షలు పెడతారు పదో క్లాస్ వాడికి పదో క్లాస్ తరగతికి తగిన పరీక్ష పెడతారు డిగ్రీ చదువుకున్న వారికి డిగ్రీకి తగ్గినట్లుగా పరీక్షలు పెడతారు మీకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి రేపు మీకు పరీక్ష తీర్పు ఉంటుంది ఇప్పుడు మనం ఏ తరగతులు ఉన్నట్లు మీరు చదివినా చదవకపోయినా డిగ్రీకి వచ్చేసారు ఏంటంట కరోనా వలన పాస్ అయిపోయినట్లు వచ్చేసారు పరీక్షలు లేవు కానీ పరీక్ష పేపర్ డిగ్రీదే వస్తుందండి మీరు మూడు చదివిన కొంత చదివిన ఎందుకంటే అయ్యగారు చెప్పిన బోధలు నేను మీకు అందించిన అనేక సంగతులు ఇవన్నీ రేపు తీర్పు నిలబడితే నాకు తెలీదు నేను ఊన కూర్చొని ఆదివారం వెళ్ళిపోయాను వినలేదంటే సంబంధం లేదు కదా నేను కాలేజీకి రాలేదంటే సంవత్సరం అంటే కుదరదు నువ్వు డిగ్రీలో జాయిన్ అయ్యావు కాబట్టి నువ్వు విషయంలోకి వచ్చావు కాబట్టి బయోమిషన్ పెట్టే పరీక్ష డిగ్రీ అయితే ఆ పరీక్ష రాయాలి నువ్వు నేను మూడో క్లాస్ పరీక్ష రాస్తానంటే కుదరదు నీకు ఎంతవరకు వినిపించబడిందో ఎంతవరకు అందించబడిందో దీనిని బట్టే మీకేముంటుంది తీర్పు ఇతర సంఘాలకి చిన్న క్లాస్ తీర్పు ఉంటుందేమో ఉండదండి గనుక మనం మరింత జాగ్రత్త పడాలి అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను గనుక ప్రియమైన దేవుని పిల్లలారా కాబట్టి జాగ్రత్త పడి అనేక సంగతులు నేర్చుకోవాలి ఈ నవీన కాలం గురించి ఒక మాట చెప్పి నేను ప్రణగ్రంథంకి వచ్చేస్తాను ఈ చివరి కాలములో అంటే ఆదికాలం అయిపోయింది ఆది కాలము అలాగే గమనించండి నూతన బంధన కాలం అయిపోయింది అలాగే అపోస్తులు ఆది సంఘ కాలం అయిపోయింది ఇప్పుడు మన నవీన కాల ప్రారంభ దినాలలో ఉన్నాం ఈ కాలములో అంటే ఈ నవీన కాలములో సంఘానికి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి పితామహులకేమో బైబిల్ లేదు హృదయములోనే వారు వాక్యాన్ని ప్రభువును వినేవారు వారు మాట్లాడేవారు వారు వారు నడిపించే విధానం అది మోస వచ్చినప్పుడు దేవుని వాకులు రాత్రలోకి వచ్చేస్తుని మోసే పలకలతో అందించిన మొదలుకొని గ్రంథ రచయితలు చేయడం ప్రారంభించాడు ఆ తర్వాత ప్రవక్తలు గ్రంథాలు రాయడం ప్రారంభించారు నేటి కాలంకి వచ్చేసరికి మనకు తెలుసు బైబుల్ ప్రింట్ అయ్యి వినిపించబడి కూర్చోపెట్టి వాక్యాన్ని బోధించబడుతున్న సమయకాలం ఇది నవీన కాలములో అంటే ఆది సంఘ కాలం అంటే అపోసులు ఏసుప్రభు ఉన్న కాలం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడున్న నూతన కాలములో ప్రభు చెప్పిన మాట ఐగర్ ద్వారా ఏంటంటే కొరత సంగతులను బోధిస్తారు ఏం చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ కాలములో పుట్టిన మిషన్ పేరేంటంటే బైబిల్ మిషను కొరత సంగతులు లేనిదే అయ్యి అడిగారు ఎందుకు నువ్వు ఎనిమిది వందల యాభై పెద్ద సంఘాలు ఉండగా ప్రపంచంలో దేవుడు మళ్ళా ఈ బయలు విషయం ఎందుకు బయలుపరిచాడు అని అడిగితే క్రొత్త విషయము లేనిదే క్రొత్త సంఘము ఎందుకు రావాలి అంటే ఈ కాలములో వాక్యముతో పాటు దేవుని సరిలో మీరు కూర్చోగలిగితే అనేక మర్మములు వాక్యములో నుండే దేవుడు కొత్త సంగతులను బోధిస్తారు ఐగారు ఒక మాట అన్నారండి ఇక్కడ ఆ మాట గుర్తు చేస్తా చాలా మంచి మాట ఐ ఏమన్నారంటే ఒకవేళ మోసే గ్రంథం నుంచి దేవుడు నాతో మాట్లాడితే మోసేని ఐగారు కూర్చోబెట్టుకున్నామంట ప్రక్కన మోసే కూర్చో ఏ ఉద్దేశంతో ఈ పదం రాస్తావు ఏ ఉద్దేశంతో ఈ మాట రాస్తావు అప్పుడు ఇస్రాయల్ పరిస్థితి ఎలాగుండేది వారి మనస్తత్వం ఎలా ఉండేదో కనుక్కుంటూ ఈ మాటలు బైబిల్ చదివేటప్పుడు ప్రభు అంటే ఇంకొన్ని కొత్త సంగతులు చెప్పేవారంట అర్థమైందన్నమాట ఇది చెబుతూ ఒక మాట అన్నాడు మోషేకు అసూయ పడతాడా సంతోషిస్తాడా అని ఏంటి చెప్పండి మోషే అసూయ పడతాడా సంతోషిస్తాడా చెప్పాలి మోషే రాశాడు మోషేకి దేవుడు ఆత్మచేత అందించిన జ్ఞానాన్ని బట్టి రాశాడు మోషే రాసిన గ్రంథాన్ని ఇప్పుడు ఐగారు తిరిగి దాన్ని వివరిస్తున్నప్పుడు మోషేని అడిగి తెలుసుకుంటున్నప్పుడు మోషేకు అందించిన పరిశుద్ధాత్మతన్నిని అడిగినప్పుడు దేవుడు దిగొచ్చి ఇక్కడ ఇంకొన్ని సంగతులు చెప్తుంటే మోషే చూసారే నాకెందుకు చెప్పలేదు నీకు ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి అని అసూయ పడతాడా సంతోషిస్తాడా అని అడిగారు ఏం చెప్పాలి సంతోషిస్తాడు అబ్బా ప్రవ్వా నాకు కూడా తెలియదు నవీన కాలానికి ఇన్ని కొత్త సంగతులు దీంట్లో ఉన్నాయా అని సంతోషిస్తాడు నా మాట అందుకే జాగ్రత్త వినమంటున్నాను ఎందుకు మోసే సంతోషిస్తున్నాడు దానికి ఉదాహరణ కూడా చెప్పాడు అయ్యగారు ఉదాహరణకి యోసేపును తీసుకోండి అన్నల ఇంటి దగ్గర నాన్న ఒక కొరత అంగీ కుట్టిస్తే బట్టలు కుట్టిస్తే రంగురంగుల ఆక చొక్కాలను చూసి లేకపోతే ఆ వస్త్రాలను చూసి అసూయ పడ్డారా అసూయ పడలేదా అసూయపడ్డారు తీసుకెళ్ళారు ఒకరోజు ఆహారం తెచ్చిన యోత్సేపును పాడుపడిన గోతులు పాడేశారు మరలా కొట్టిన వాళ్ళు లేపి వాడి వస్త్రాలు తీసి బానిసగా అమ్మేశారు కేవలం అసూయ పడ్డారు ఏంటి అసూయ అంటే మాకంటే ఎక్కువ తండ్రి ఇతను ప్రేమిస్తున్నాడు ఏ మేము కష్టపడట్లేదా మేము తండ్రి మాట వినట్లేదా వీడింట్లో కూర్చొని ఏ పని చేయకుండా కళ్ళలకంటు కూర్చుంటాడా వీడికి మంచి వస్త్రాలు మాకేమో పని వస్త్రాలా మేము ఎండలో కష్టపడి పశువులు కాయాలి వీడి ఇంటి దగ్గర కూర్చొని శుభ్రంగా తింటాడా అసూయపడ్డారు ఇదే అన్నదమ్ములు అదే రాజ్ అయిన తర్వాత చిన్న తమ్ముడికి బెన్యామిన్కి ఎక్కువ భాగము ధాన్యం కానీ అన్ని ఇస్తుంటే అసూయపడ్డారా అని అడిగారు అసూయపడాలా ఒకప్పుడు యోసేపు మీద అసూయపడ్డారు నాన్న ఇతని ప్రేమిస్తాడు అధికము కానీ కానీ యోసే బెన్యామిని ప్రేమించినప్పుడు చిన్నవాడిని వాళ్ళు అసూయ పడలా సంతోషించారు ఇప్పుడు నా మాట అదే నేను చెప్పే మాట కాబట్టి నేటి కాలములో అనేక మంది మిషన్ చూసి అసూయ పడుతున్నారు ఈ క్రొత్త సంగతులు వీరికి దొరుకుతున్నాయి ఏంటి అని కానీ ఆశ్చర్యం ఏంటంటే పర్లోకు మనల్ని చూసి సంతోషిస్తుంది దోతలంట మనతో పాటు వాడు నేర్చుకుంటారంటే ఆరాధనలు తెలుసా మీరు వినకుండా అటు ఇటు దిక్కులు చూస్తారేమో ఎవరైనా గవర్కుని నడిచి వెళ్తే అందరూ ఇలా తిరుగుతారేమో కానీ దూతలు మాత్రం ఏ వాక్యం మిస్ అయిపోద్దా ప్రభు ఈ సేవకుడు ద్వారా ఏం మాట్లాడుతున్నాడా అరే ఈ కొత్త విషయం మాకు కూడా తెలియదే అని దూతలు నేర్చుకుంటున్నారంట సంతోషిస్తున్నారు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళారా మీకు కలిగిన దానిని జాగ్రత్తగా చూడండి నేర్చుకోండి ఒక జ్ఞానం చేత మీ జ్ఞానాన్ని వెలిగించండి అదే పౌలు మాట్లాడుతున్నాడు అనేకులు దక్కని భాగ్యం మీకు దక్కింది అనేకులు ప్రభుని ఎరగని భాగ్యం మీకు ఎరుగుతున్నారు అనేకులకి సత్యాలు తెలియని వారు మీకు తెలుసుకుంటున్నారు కాబట్టి నేను ఎలాగైతే గురి యొక్కకు పరిగెడుతున్నానో మీ ప్రవర్తన కూడా అలాగుండాలి బహుమానం సంపాదించుకోవాలి ఎంత దీవెనకరమైన అనుభవం ఇప్పుడు చూడండి లౌకిక సంఘములో ఇదే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మూడు మాటలు నేను త్వర త్వరగా చెప్పిన ముగిస్తాను సమయం సరిపోదు కనుక చూడండి మరొకసారి చూస్తే మూడు అనుభవాలు మనకు కనపడుతున్నాయి మూడాశయం ఇరవై నుండి మనం చూస్తే అక్కడ ఏం రాయబడిదో నేను చెప్తాను నేను తలుపు యొద్ నిలబడి ఉన్నాను ఏం చేస్తున్నాను తట్టొచ్చున్నాను ఇప్పుడు నా మాట ఎక్కడ నిలబడి ఏ తలుపు తడుతున్నాడో కదా హృదయమని తలుపు కాదు అయ్యో గుర్తులేదు మీకు ఏ సంఘం ఇది ఇప్పుడు ఆ సంఘం దగ్గర నిలబడ్డాడు మన గుడి ద్వారం దగ్గర ప్రభు తలుపు తడుతున్నాడంటే ఒకళ్ళ కోసమా అందరి కోసమా కానీ మాటలు చూడండి జాగ్రత్తగా అక్కడ ఆయన తట్టే తలుపు సంఘము అనబడిన లవోదిక సంఘ తలుపే కానీ మాటలలో చూస్తే అందరి కోసం అని లేదు చూడండి అర్థమైందనా అన్నమాట జాగ్రత్త చూడండి ఆ మాట నేను అందుకే మనం జాగ్రత్త బైబిల్ చదవాలి ఇదిగో నేను తలుపు యొద్ధ అంటే లవదిక సంఘం యొక్క తలుపు యుద్ధ నిలుచుండి నేను తట్టొచ్చున్నాను ఎవడైనను అంటే ఒక్కడా అందరా ఎవడైనను ఒ క్కడైనను నా స్వరం విని ఇంతమందిలో ఒక్కడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా చూడండి ఇక్కడ ఏకత్వం కనపడుతుంది ఒక్కడు లేడా సంఘంలో ఎవడైనను తలుపు తీసి నన్ను ఆహ్వానిస్తే బాగుంటుంది నేను ఇక్కడ ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా మీరు నా మాట ఆలకించాలి ఒకరోజు శిష్యులు ప్రభును పట్టుకొని సిలివేశారు ఆ భయంకరమైన పరిస్థితి కాలంలో గమనించే శిష్యులు ఎక్కడ దాక్కోలో అర్థం కాక ఒక ధనికుడైన ఆ కాలంలో మంచి పేరు ఉన్న మరియమ్మ గారి కొడుకు మార్గారి గృహము మేడగదులు వీళ్ళందరూ దాక్కున్నారు ఎక్కడ దాక్కున్నారు ఈ శిష్యులందరూ అక్కడ దాక్కొని తలుపు వేసుకొని కాముగా కూర్చుని ఒకరికొకళ్ళు భయపడుతూ ఉన్నారు మన పరిస్థితి ఏంట్రా ప్రభునే సిలివేసేస్తే మనం రేపొద్దున మనం బ్రతు కూడా చివరి దినాలు వచ్చేస్తున్నాయి ఎవడు మన అందరిని చంపేస్తారు ఏస్తూ ఉన్నవారు అని మనకు పేరు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసయ్య తలుపు వేసింది వేసినట్లుగానే ఉంది ఆయన తలుపు తట్టి లోపలికి వచ్చాడా తలుపు వేస్తే లోపలికి వచ్చేసాడా వేసి ఉండగానే లోపలికొచ్చాడు నా మాట అర్థమవుతుందా వేసి ఉండగానే లోపలికి వచ్చేసారు కానీ ఇక్కడైతే ఏమంటున్నాడు ఏండి ఇప్పుడు తలుపు ఎందుకు తట్టాలి బయట లోపలికి రావచ్చు కదా ఆయన అర్థమవుతుందా బైబిల్ బయట ఉన్న ఆయన లోపలికి రావచ్చు కదా ఎందుకు బయటకు వచ్చున్నారు ఎందుకు తట్టుతున్నాడు అర్థమైందా ఎవడైనాను నా స్వరం వినండి అని కేకలెందుకు పెట్టాలి లోపలికి రావచ్చు కదా ఒకప్పుడు శిష్యులు గదిలో తలుపేసుకుని ఉంటే ఎవరు తలుపు తట్టకుండా లోపలికి వచ్చి మీకు సమాధానం కలుంగా కానీ చెప్పింది ఆయనే కదా మరి ఇప్పుడు తలుపు బయట ఉన్నాడు ఆలోచించండి ఇలాగ మన జ్ఞానాన్ని వాక్యం ద్వారా వెలిగించుకోవడం కావాలి అని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భాన్ని దైవజన్లు ఒక మంచి మాట వాడారండి శిష్యులంట స్త్రీలు కొంతమంది పరిగెట్టుకొచ్చి శిష్యులతో చెప్పిన మాట మగ్దిన మరే తీసుకోవచ్చు యేసు ప్రభు తిరిగి లేచాడు సమాధుని బయటకు వచ్చాడు ఈ మాటలు చెప్తుంటే వీళ్ళ హృదయాలు ఎలాగుందంటే బయటకు వస్తే బాగుండును బయటకు వచ్చేయడం లేదు ఏంటంట ఎక్కడో వారి యొక్క భాగములు అడుగున ఉన్న మాట ఏంటంటే ఏసయ్య బ్రతుకుతే బాగుండును అని వారి యొక్క హృదయ అడుగున ఉన్నదంటే ఈ మాట పైన లేదు తోమా కూడా మేము ప్రభుని చూసాము అని చెప్పారు వీళ్ళు మొదట లేచిన దినమున ప్రభును చూసిన పది మంది శిష్యులు ఒకడు చనిపోయాడు ఒక్కడు ఆ సమయంలో ఆరాధనలు లేడు మరుసటి ఆదివారం కరెక్ట్గా ఈ ఆదివారం లేసారు మరుసటి ఆదివారమున మళ్ళా ప్రభు పదకొండు మంది శిష్యులు ఉన్నప్పుడు తాను ప్రత్యక్షపరుచుకొని తోమా తోమా చూచిన వారి కంటే చూడకనమో ఇదిగో నా గాయములు వేలు పెట్టి చూడు అని చెప్పిన సందర్భం ఆ తర్వాత వారం మరుసటి వారం కానీ తోమ యొక్క భావనలో ఒక అడుగునే ఉందంటే వీళ్ళు ఎంత చెప్తున్నారు నిజంగా ప్రభు నెగిస్తే బాగుండును అనే తలంపు ఉందంట ఆ చిన్న తలపు ఉండడం బట్టి దేవుడు తన స్వతంత్రత తీసుకొని లోపలికి వచ్చాడంట మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఎందుకు ఏస్ లోపలికి రావట్లేదు అంటే అనేక మంది నేటి కాలములో అనేక మంది వారి యొక్క హృదయ స్థితి ఎంత బిజీ అయిపోయారంటే ఎంత ఉన్నారంటే అసలు ప్రభుకి సమ ఇచ్చే ఇలాంటి ఆలోచన చేసే మార్గం లేదు ఇలాంటి పరిస్థితి లేకపోవడం బట్టి పాపను బట్టి మన హృదయములన్నీ కఠినమైపోవడం బట్టి మన శక్తిని పోగొట్టుకొని మన జ్ఞానాన్ని అలగదీసేసుకొని మనకున్న అవకాశాలు పోగొట్టుకోవడం బట్టి ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితి ప్రభు లోపలికి రావడానికి వీలు లేని పరిస్థితి అంత బిజీ అయిపోయాం మనం అందుకే ఎవడైనానూ కనీసం శిష్యుడు ఎక్కడో అడుగునన్నా ఉందిరా నన్ను కనపడతానని బ్రతుకుతానని మాట్లాడతానని ఇలాంటి విశ్వాసం మీలో కలిగించడానికి పౌలి రోజు మాట్లాడుతున్నాడు అదే ఇక్కడ మూడు మాటలు చెప్పి నేను ముగ్గిస్తాను చూడండి నేను జయించి నా తల్లితో కూడా తన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము జయించు నాతో కూడా నా సింహాస కూర్చుండని చెద్దను సంగములతో ఆత్మ చెప్పుచ్చున బాట ఇప్పుడు చూడండి మూడు మాటలు ప్రభు చెప్తున్నారు ఎవడైనా నా స్వరం విని రెండోది ఏం చేయాలి తలుపు తీసి నాతో భోజనం చేసిన ఎడలా మూడోది జయించిన ఎడలా కదా నా స్వరం వినాలి జయించాలి ముందు స్వరం తలుపు తట్టిన స్వరము వినాలి తలుపు తీయాలి ఎవరైనా జయిస్తే నేనేమిస్తాను నా సింహాసనము ఈ మూడు అనుభవాలు మీకు కలగాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి మీరు రావాలి నేడు దేవుడు కనపడి మాట్లాడతానే మిషన్లో ఉన్నాం కనుక అందుకే పౌలు అంటాడు అయినను కదా చదండి పదహారు వచ్చిన అయినను ఇప్పటి వరకు మీకు కలిగిన విశ్వాస అవకాశాలన్నీ వాక్య అవకాశాలన్నీ బట్టి మీరేం చేయాలి చెప్పండి కరముగా నడుచుకోండి వాక్యాంశ ప్రవర్తన కలిగి ఉండండి ప్రవేశూయంగా మీతో మాట్లాడతారు ప్రభు మీలోకి వస్తారు మీతో మాట్లాడతారు కొత్త సంగతులు బోధిస్తారు మీ జ్ఞానం వెలిగించబడుతుంది అప్పుడు తిరిగి మరలా పోగొట్టుకున్న జ్ఞానమును సంపాదించుకొని కలంకం లేని జ్ఞానం వలె మీరు సిద్ధపడి మీరు చూస్తున్న విధానం మార్పు చెంది దేవుని సన్నిధిలో సహవాస భాగ్యం కలిగి ఉంటారు ఎందుకంటే మన జ్ఞానం కలంకం అయిపోయింది దాన్ని బాగు చేసుకోవడానికి ఏకైక మార్గము ప్రభు వాక్యము లేకపోతే ఆయన స్వరము వినడం ఆయనతో సహవాసం చేయడం కాబట్టి బైబిల్ పండుగ దినమున వాక్యంతో వాక్యముతో సహవాసము ఆ వాక్య దారి అనే శరీరంతో ఉన్న క్రీస్తుతో సహవాసము అలాగే ఆయన ప్రత్యక్షతో అనుభవాలు సంపాదించుకొని వాక్య జ్ఞానము చేత నింపబడి అస్సలైన మార్గములో వెలుగైన మార్గం నడిచొచ్చు సింహాసన భాగ్యం సంపాదించుకుందాం అట్టి దీవెన దేవుడు మీ ఎల్లరకు అనుగ్రహించును గాక పరిశుద్ధుడ మా తండ్రి వెన్న మాటలు మా హృదయం భద్రపరిచి వాక్యాంశ ప్రోత్సర పాటు అందించమని ఏసు నాముల మిక్కిలు ప్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి అందరం కూర్చుందాం ఒక కీర్తన పాడుచుండగా మరి రెండు కానుకలు కదా మనం ఏమనుకున్నామంటే బైబిల్ పండుగ కానుక అలాగే ఆదివారం చెంద రెండు కలిపి మీ యొక్క మరి కానుక సంచి మీ దగ్గరకు వచ్చినప్పుడు వేయండి లేదా బైబిల్ పండుగ కానుక ముందుకు తీసుకొచ్చి వేయండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక సరే అమ్మగారు పాట పాడతారు ప్రత్యేకమైన కీర్తన పాడుకుందాం vida posta cama vida Veda cama vida posta cama velaleni nidi nive vida posta cama velaleni nidi nive vida posta cama vida posta cama vida velaleni nidi വേദ പുസ്തകമാവേ മാനവാളി ജ്ഞാനമേ വൈഭവസേരത്ന മേ മാനവാളി ജ്ഞാനമേ വൈഭവംസഗെ രത്ന മേ മാർഗം ചൂപേദീപേ മാധിമു മെച്ച വേദ പുസ്തകമാ വേദ പുസ്തകമാ േദ പുസ്തകം മാ വേലി നീദി വേ വേദ പുസ്തകം മാലിനി നിദി വേ നീന വരോ തേലിപ്പീ നാദു ജീവിതമിമാ നീന വരോ തേലിപ്പീ നാദു ജീവിതമിമാർഗദ മർഗം ചൂപകലൂ സ്വർഗമാണിക്ക് സരൈന മർഗം ചൂപഗലൂ വേദ പുസ്തകമാ വേദ പുസ്തകമാ വേദ പുസ്തകമാ വേലേ നിധി നിവേ വേദ പുസ്തകമാ നിധി നിവേ കടകള లో శాంతి కరుణించేది నీవేగా కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేళ లేని వేద పుస్తకమా వేళ లేని నీది నీవే అన్ని వేళలందునా అందించేవు జ్ఞానము అన్ని వేళలందున అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని దీని

ചെടേന വേദ പുസ്തകമ വേദ പുസ്തകമ വേദ പുസ്തകമാതി వేద పుస్తకమా వెళ్ళలే నిది నీవే నేనేవరో తెలిపి నాదు జీవితమే మార్చి నేనేవరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గదమాకి నీవు సరైన మార్గం చూపగలవు స్వర్గ నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేళలేని నిధి నీవే వేద పుస్తకమా వేళ లేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేనినిదిని వే వేద పుస్తకమా వెలలేనినిది వే ఈ పాట రేడియోలో ఫస్ట్ క్రిస్టియన్ తెలుగు సాంగ్ రేడియోలో పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం నేను ఎట్లా చూస్తుంటే ఇది ఫస్ట్ తెలుగు క్రిస్టియన్ సాంగ్ రేడియోలో ఫస్ట్ వచ్చిన పాట తెలుగు పాట అది బైబిల్ గురించి రాయబడిన ఒక దీవెన సరే చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా దయగలిగిన మా తండ్రి ఈ శ్రేష్టమైన బైబిల్ గ్రంథాన్ని మాకు అందించారు కానుకగా దీని ద్వారా కలంకమైన మా జ్ఞానాన్ని వెలిగించుకోవడానికి నాయన సరైన మార్గమును నడవడానికి నీ స్వరం వినడానికి నీ కొరకు మేము తలుపులు తెరిచి ఆహ్వానించడానికి నాయన లోకమును పాపమును జయించడానికి నీ సింహాసనం చేరడానికి ఈ కానుకే కారణమైంది దేవా ఒకనొక కాలములో వాక్యము నేడు శరీరదారిగా వచ్చిన కాలము నేడు మరొకసారి హృదయములో నివాసముండి మాతో మాట్లాడే కాలానికి ఈ నవీన కాలములో సన్నిధి అనుభవం బట్టి మాకు అందించేశారు నాయన గొప్ప అర్పణలను నాయన తండ్రి మీరు మాకు దానగిచ్చి వేశారు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేం కానీ నాయన సువార్త విస్తరించాలి అలాగే సేవ విస్తరించాలి అనేక మందిరం నిర్మించబడాలి నాయన అనేకులకు క్రీస్తు వార్త ప్రకటించబడాలి రాకడ వార్తను అందించాలి గనుక నిబడలు అర్పించిన నేనతన్ని శ్రేష్టమైన కానుకలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను నాయన ఈ అర్పణలు బైబిల్ సొసైటీకి ఉపయోగపడినట్లుగా బయలు మిషన్కు ఉపయోగపడినట్లుగా ఉపయోగించమని ప్రార్థిస్తూ అన్ని విషయాలలో మీకు మహిమను అర్పించిన బిడలకు ఆశీర్వాదాలను అనుగ్రహించమని కానుకని ఎస్సు నా ములు మిక్కులు బ్రతినాడి వేడుకొనుచున్నాము తండ్రి కూర్చున్నాం